వస్తువు యొక్క గురుత్వ కేంద్రము భూమధ్య రేఖకు లంబంగా గీసినటువంటి లంబరేఖ గనక ఆ వస్తువు ఆధారం గుండా పోయినట్లయితే ఆ వస్తువు స్థిరంగా ఉంటుంది. అలా కాకుండా ఆధారం బయటవైపు కనుక గురుత్వ కేంద్రం ఉన్నట్లయితే ఆ గురుత్వ కేంద్రానికి వ్యతిరేక దిశలో కొంత ద్రవ్యరాశిని ఉపయోగించి ఆ గురుత్వ కేంద్రాన్ని మరలా ఆధారం గుండా పోయే విధంగా మనం చేయగలిగితే భూమధ్య రేఖకు ఆ వస్తువు స్థిరంగా ఉంటుంది. ఇదే గురుత్వ కేంద్ర సిద్ధాంతము.